ఈరోజు స్టాక్ మార్కెట్ దిగ్గజం బిగ్ బుల్ ఏజ్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా అస్తమించడం చాలా బాధాకరం. 62 వయసులో ఆయన నిన్న గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన జీవితం ఒక ప్రస్థానం అని చెప్పచ్చు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక గుజరాతీ దాదాపుగా స్టాక్ మార్కెట్లో 45,000 కోట్ల రూపాయల దాకా కూడా సంపాదించడం ప్రతి సామాన్యుడికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీలా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటేనే మోసాలు, స్టాక్ మార్కెట్ అంటేనే నష్టాలు, స్టాక్ మార్కెట్లో పెట్టిన ప్రతి ఒక్కడు నష్టపోతాడు. ఇలాంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యుడు అసామాన్య శక్తిలా ఎదిగి ఫోర్బ్స్ జాబితాలో టాప్ స్థానంలో 435 స్థానంలో, భారతదేశం వేడిగా చూస్తే 35-36 స్థానాల్లో రావడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసేటువంటి ఒక కథలా చెప్పుకోవచ్చు. ర్యాగ్స్ టు రిచెస్ అంటారు, అంటే పేదరిక నుంచి ధనికుడిగా మారడం అనేది పెద్ద సక్సెస్ ఫార్ములా. ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అలాగే మన మధ్యతరగతి యువతకి మొత్తానికి ఒక ఇన్స్పిరేషన్ లా నిలిచేటువంటి ఘనమైనటువంటి జీవనాన్ని గడపడం రాకేష్ జుంజున్వాలా అదృష్టం. భారత స్టాక్ మార్కెట్ల మీద అత్యంత విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకోవాలంటే అది ఒక రాకేష్ జుంజున్వాలా అనే చెప్పుకోవాలి. మార్కెట్లు పతనమైన ప్రతిసారి భారత ఆర్థిక వ్యవస్థ మీద, భారత చరిత్ర మీద ఒక నమ్మకంతో తిరిగి పుంజుకుంటుంది. ఒక ఏదో ఒక రోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంది అని నమ్మినటువంటి, బలమైనగా నమ్మినటువంటి వ్యక్తుల్లో రాకేష్ జుంజున్వాలా ఒకళ్ళు. ఈ విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. అసలు రాకేష్ జుంజున్వాలా ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఎలా ఎదిగారు అని కనుక చూస్తే, రాకేష్ జుంజున్వాలా వాళ్ళ నాన్నగారు మామూలుగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. దాదాపు 12 ఏళ్ల వయసున్నప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళ నాన్న, వాళ్ళ స్నేహితులు మాట్లాడుకుండా వింటూ పెరిగినటువంటి వ్యక్తి రాకేష్ జుంజున్వాలా. 17 సంవత్సరాలు వచ్చేటప్పటికే మార్కెట్ ని న్యూస్ నడిపిస్తుంది అని వాళ్ళ నాన్నగారు చెప్పిన అంశాన్ని పట్టుకుని మార్కెట్ మీద ఇంట్రెస్ట్ తో న్యూస్ గ్యాదర్ చేస్తూ అసలు మార్కెట్ ఎలా పెరుగుతుంది, ఎలా పడుతుంది, వీటి మీద ఒక అంచనాకి దాదాపు 5 సంవత్సరాలు ఒక పసి బాలుడిగా ఉండగానే దానిలో ఉన్నటువంటి ఒడిదుడుకుల్ని దానికి గమనించడం మొదలు పెట్టారు. అయితే ఒకసారి చదువు అయిన తర్వాత పూర్తిగా తాను ట్రేడింగ్ నే కెరీర్ గా ఎంచుకుంటాను అని వాళ్ళ నాన్నకు చెప్పినప్పుడు ఒక మధ్యతరగతి తండ్రిలా అతను భయపడ్డాడు. ఈ రోజుల్లో ఎలా అయితే మనం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తామంటే మన తల్లిదండ్రులు భయపడతారో అలానే జుంజున్వాలా తల్లిదండ్రులు కూడా భయపడడం జరిగింది. అయితే వాళ్ళ నాన్న నువ్వు సీఏగా ముందు కెరీర్ ప్రారంభించు, మనకేం ఆస్తులు లేవు అని చెప్పడంతో సీఏగా తను చదువుకుంటూ 1984లో కేవలం 30 రూపాయలు స్టైఫండ్ తీసుకునేవాడు. ఆయన ఒకసారి ఇంటర్లో చెప్పాడు ఈ విషయాన్ని. అదే తను చివరిగా తీసుకోవడం జీతం. మళ్ళీ ఎప్పుడు కూడా తన జీతం తీసుకునేటువంటి అవసరమే రాలేదు. అదే కలగన్నాడు తను. 1985లో వాళ్ళ నాన్న అప్పడిగితే వాళ్ళ నాన్న అప్పు ఇవ్వలేదు. ఆయన ఏం నిరాకరించడమే కాకుండా చెప్పాడు, నీకు ఎప్పుడు సీఏ అనేది చేసావు కాబట్టి వెనక ఒక దారి ఉంది కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి ప్రయోగాలు చేయని మాత్రమే ప్రోత్సహించగలిగారు. వాళ్ళ అన్నయ్య దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకొని 1985లో మార్కెట్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ లోకి దిగాడు. అప్పట్లో సెన్సెక్స్ కేవలం 150 పాయింట్లు మాత్రమే ఉండేది. సెన్సెక్స్ 150 పాయింట్లు ఉన్నప్పుడు మార్కెట్ లోకి జుంజున్వాలా ఎంటర్ అయ్యి ఫస్ట్ లో టాటా పవర్ స్టాక్స్ మీద, టాటా టీ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే టాటా టీ స్టాక్ అతనికి అనుకోని లాభాలు ఇచ్చింది. 43 రూపాయల్లో ఉన్నటువంటి స్టాక్ 143 రూపాయలు కేవలం 3 నెలల్లో వెళ్లడంతో భారీ లాభాలను ఆర్జించాడు రాకేష్ జుంజున్వాలా. అక్కడి నుంచి కూడా తను సర్కిల్లో రమేష్ దమానీ గాని వీళ్ళంతా మంచి ఇన్వెస్టర్స్ అంతా అతని సర్కిల్లోనే ఉన్నారు. వార్తలు గ్యాదర్ చేయడం, మంచి స్టాక్స్ ను కొనడం, సెసా గోవాలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అది కూడా భారీ లాభాలను ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అతని జీవితాన్ని మార్చినటువంటి స్టాక్ టైటాన్ లో భారీగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. టైటాన్ స్టాక్ లో ఇప్పటికీ తను 5% టైటాన్ కంపెనీలోనే 5% స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి రాకేష్ జుంజున్వాలా. దాంట్లోనే భారీ లాభాలు గడించడం జరిగింది. అతని సంపదలో 90% సంపద కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే సంపాదించాడు. ఇన్వెస్ట్మెంట్స్ మాక్సిమం స్టాక్ మార్కెట్ లోనే ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే అతను పెద్ద, అతని మాటలో చెప్పాలంటే తనేం పెద్ద రీసెర్చ్ చేసో లేకపోతే భారీగా ఒక స్టడీ చేసో ఇన్వెస్ట్ చేయడు. తను తీసుకున్నటువంటి వార్తలు జనరల్ గా ఎలా ఉంటుంది, మార్కెట్ ట్రెండ్స్, ఏ రంగాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, దేనిలో డిమాండ్ ఉంటుంది, కేవలం ఇలాంటి వాటిని అంచనా వేయడం ద్వారా మాత్రమే అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఇండియన్ వారెన్ బఫెట్ అనిపించుకోగలిగాడు. అయితే అతనికి కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సిమెంట్ రంగం భారీగా పెరుగుతుంది అనేటువంటి భారీగా పెరుగుతున్నటువంటి సమయంలో దాన్ని సరిగ్గా అంచనా వేయలేక దానిలో పెట్టుబడులు పెట్టలేకపోవడం తను ఇప్పటికీ చేసినటువంటి ఒక పొరపాటు అని ఆయన అంటూ ఉంటారు.
అదే కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్ ని ఉత్సాహపరిచినటువంటి వ్యక్తి రాకేష్ జుంజునువాలా. రీసెంట్ గా కూడా లాస్ట్ 7వ తారీఖున కరెక్ట్ గా ఈ రోజుకి వారం క్రితం, తను చనిపోవడానికి వారం క్రితం కూడా అతని మానస పుత్రిక ఒక మనకేంటంటే విమానాల రంగంలో, విమానయాన రంగంలోకి రావాలి అని అనుకున్నారు. ఎందుకంటే భారతదేశంలో తలసరి ఆదాయం రెట్టిపోవడానికి అవకాశం ఉంది త్వరలో, అలాంటప్పుడు విమానయానం అనేది అందరికి అందుబాటులోకి వస్తుంది అని విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టడం, తొలి విమానం మొన్న ఫ్లై కావడం, దాంట్లో అతను ప్రయాణించడం కూడా ఈ మధ్యనే మనం చదువుతూ వచ్చాం. అంత విజనరీని మార్కెట్ కోల్పోవడం అనేది ఈరోజు భారత స్టాక్ మార్కెట్లకే కాదు, భవిష్యత్ మదుపరులకు కూడా తీరని నష్టం కింద మనం చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్ లో పతనం అవుతున్నప్పుడు అతను పెట్టుబడులు పెడతాడు, స్టాక్ మార్కెట్ భారీగా పెరిగినప్పుడు అమ్ముకుంటూ వస్తాడు. మార్కెట్లు పడిన ప్రతిసారి తను అప్పు చేసి కూడా స్టాక్స్ ను కొంటారని చెప్పి చెప్పడం, అందరినీ కూడా ఇన్స్పైరింగ్ ఫార్ములా కింద చెప్పడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. జనరల్ గా మార్కెట్ లో పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పుడు కొత్త ఇన్వెస్టర్ అంతా మార్కెట్ లోకి వస్తారు, అది కరెక్ట్ కాదు. మార్కెట్లు పతనం అవుతున్నప్పుడే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. పతనమైన ప్రతిసారి మార్కెట్ తిరిగి పుంజుకుంటూ ఉంటుంది భారత్ మార్కెట్ అని నమ్మకాన్ని వ్యక్తం చేసి అలా పడిపోతున్నప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్లే ఆయన్ని బిగ్ బుల్ గా కీర్తిస్తూ ఉంటారు. భారత్ మార్కెట్లు గమనాన్ని మార్చింది రాకేష్ జుంజునువాలా, భారత్ మార్కెట్ల మీద నమ్మకాన్ని పెంచింది రాకేష్ జుంజునువాలా, భారత మార్కెట్ లో కొత్త ఇన్వెస్టర్లు రావడానికి కారణం రాకేష్ జుంజునువాలా. ఆయన ఇంటర్వ్యూ చూడని ఒక ఇన్వెస్టర్ ఎవరు కూడా ఉండరు భారతదేశంలో, అతని పేరు తెలియని ఇన్వెస్టర్ ఎవరు లేరు. అలాగే భారత స్టాక్ మా సూచీలు ఉన్నంత కాలం, భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఉన్నంత కాలం రాకేష్ జుంజునువాలాని ఎవరూ మర్చిపోలేరు. అతని ఇన్వెస్టింగ్ విధానం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక గైడ్ లాంటిదని మనం చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అంటేనే కొంచెం బాధాకరంగా ఉంది.